తెలంగాణ పల్లెల్లో రైతు రుణమాఫీ ఇప్పుడు ఎంతో ఆనందదాయకంగా కనిపిస్తుంది. ప్రతి పల్లెలో కూడా చిన్న సన్నకారు రైతులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా రుణమాఫీ కాకపోవడంతో తీవ్ర అప్పుల కూబిలో పేరుకుపోయినటువంటి చిన్నకారు సన్నకారు రైతులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీతో ఆనంద హేళలకు చిరునామాగా గ్రామాలు మిగిలాయి. అనేక గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వంపై ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు 1 లక్షలోపు వారికి రుణమాఫీ ఈ రోజు నుండి ఇవ్వడంతో ప్రతి పల్లెల్లో ఆనందాలతో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. చిన్న సన్నకారు రైతులకు రుణమాఫీతో ఎంతో న్యాయం జరిగిందని చెప్పొచ్చు. సుదీర్ఘకాలంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి చిన్నకారు సన్నకారు రైతులు ఈ ప్రభుత్వ నిర్ణయంతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇప్పటికే రైతుల్లో వ్యతిరేకత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ నిర్ణయం ఎంతో కీలకంగా మారుతుందనే రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతుంది. దీంతో అనేక పల్లెల్లో ప్రతి పల్లెల్లో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబుసాయిపేటలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గోపగాని మాధవి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకు పోతుందని మాధవి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబుసాపేట గ్రామంలో ఉన్నాం. రుణమాఫీ చేయడంతో ఇక్కడ ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. రైతులంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నకారు సన్నకారు రైతులకు అందరూ చిన్నకారు రైతులకు ముందుగా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడంతో ఆనందం అయితే ప్రతి పల్లెల్లో కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పల్లెల్లో పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సుదీర్ఘకాలంగా కూడా రుణమాఫీ అనేది జరగలేదు. రైతుల్లో ఆనందం అయితే వ్యక్తమవుతుంది. గత ప్రభుత్వంలో రైతు బీమా లాంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో మాత్రం రైతుల్లో ఎంతో ఆనందం అయితే వ్యక్తమవుతుంది. మనం మారుమూల ప్రాంతాలలో పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మా ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ గ్రామంలో ప్రధానంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళా అధ్యక్షురాలు గోపగాని మాధవి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఆ అభిప్రాయాన్ని రైతుల్లో ఏ విధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రజల్లో ఏ విధంగా అభిప్రాయం ఉందనేది మనం ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి మామ. నమస్కారం అండి. చెప్పండి, ఇవాళ పాలాభిషేకం చేస్తూ ఉన్నారు, ఎలా ఉంది, రైతుల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఎలా ఉంది? అందరికీ నమస్కారం. ఈరోజు మేము బాబాసాయిపేట గ్రామంలో, మా గ్రామ సొంత గ్రామంలో రైతులందరికీ కూడా, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోయింది. మా ఊర్లో చాలా మందికి కూడా రావడం జరిగింది. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి హయాంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏకకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి, నిరుద్యోగుల పక్షపాతి, పేద వర్గాల పక్షపాతిగా ఉంటూ వస్తుంది. మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టి ఈరోజు రైతుల కేవలం రైతులు కూలీలు నిరుద్యోగులు కలిసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టడం జరిగి తీసుకురావడం జరిగింది. మరి వారి కోసం ఏవైతే గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేరుస్తూ అందులో రైతులకు ఇచ్చినటువంటి మేజర్ పార్ట్ అయినటువంటి 2 లక్షల రుణమాఫీ ఈరోజు మనము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇదంతా రైతులందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తామని చెప్పిండ్రు, కానీ వాళ్ళు చేసినటువంటి 4 దఫాలుగా చేసినటువంటి ఆ ఏదైతే రుణమాఫీ ఉందో అది వడ్డీలకు కూడా సరిపోలేదని రైతులందరూ కూడా గగ్గోలు పెట్టింది ఆ రోజు.
సరే మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? ఒకటేసారి ఏకకాలంలో చేస్తామన్న మాట నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు రైతులు మొత్తం కూడా జేజేలు కొడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ అయిపోయింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు కూడా వచ్చిన 4-5 లోటు బడ్జెట్ లో అప్పజెప్పినారు. ఇవాళ అప్పుల రాష్ట్రంగా మనకు అప్పజెప్పిన కూడా రేవంత్ రెడ్డి గారు పెద్ద డెసిషన్ తీసుకున్నారు. అంటే దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసినా కూడా మహిళలకు బస్సుల రుణమాఫీ, బస్సులలో కూడా ఫ్రీగా ఇవ్వడం వల్ల కూడా లోటు వస్తుంది. కానీ ఇవన్నీ కూడా తెలిసి కూడా అన్నీ కూడా అమలు చేసుకుంటూ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నాం. మరి ఇవాళ రైతు రుణమాఫీ చేయగానే రైతు భరోసా ఏమవుతుంది అంటారు? అంటే ఇది అయిపోయిన తర్వాత చేస్తామన్న కామన్ సెన్స్ కూడా లేకుండా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రైతులందరికీ కూడా ఒకరోజు అందరికీ ఒకరే రోజు పడాలని లేదు. వాళ్ళు ఇచ్చిన సమయం ఏంటంటే 15 లోపు 2 లక్షలు ఉన్న వాళ్ళందరికీ, ఫస్ట్ చిన్న కొంచెం ఉన్న వారికి, 1 లక్ష ఉన్న వారికి, తర్వాత 1.5 లక్షలు, తర్వాత 2 లక్షలు, ఇట్లా గ్రాడ్యువల్గా చేసుకుంటా పోతామని చెప్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పనిసరిగా అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది. మరి నిరుద్యోగుల విషయం కూడా నేను చెప్ప, ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం, మాకు ఇక్కడ ఉన్నటువంటి జానారెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలందరికీ కూడా పాలాభిషేకం చేసి మరి రైతుల పక్షాన మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందులో భాగంగా ఇక్కడ బాబాసాహిపేట విలేజ్లో చేయడం జరిగింది. మరి ముందు ముందు కాలంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా నిరుద్యోగులకు ఆల్రెడీ క్యాలెండర్ వేసాము. నిరుద్యోగులకు డిఎస్సి వేస్తే డిఎస్సి వాయిదా వేయాలంటున్నారు. నిన్నటిదాకానేమో డిఎస్సి వేయండి, డిఎస్సి వేయండి అన్నారు. తీరా వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు రోజు ఏదో ఒక కొత్త తీసుకురావాలి, కొత్త ఉద్యమం తీసుకురావాలి, లేకపోతే ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో తప్ప, నిరుద్యోగులారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి, నిజంగా వేస్తున్నారా లేదా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ కూడా వేస్తామని చెప్తున్నా, అవన్నీ కూడా వేయడం జరుగుతుంది. మరి పిల్లలకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా అన్ని మేము ఏవైతే హామీలు ఇచ్చామో 6 హామీలు అన్నీ కూడా మహిళలకు ఇచ్చేటువంటి 2,500 రూపాయలు కూడా ముందు ముందు ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి కొద్దిగా ఓపికతో వేచి చూడండి, ఎందుకంటే బడ్జెట్ ఎలా ఉందో అందరికీ తెరిచిన పుస్తకమే. ఆ రోజు వచ్చిన రోజే చెప్పిండ్రు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినరు. అయినా కూడా మేము అన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పాము. అందులో భాగంగా ఒకటి ఒకటి చేసుకుంటా పోతున్నాము. రైతులందరూ కూడా ఇప్పుడు కొంతమందికే వచ్చిందని ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. రోజు గ్రాడ్యువల్గా 15 లోపు అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ సభలో చెప్పినట్టుగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మొట్టమొదటిగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినారో అదే మాటని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నిలబెట్టుకుంది. రైతులకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలైన సంక్షేమ పథకాలు ఇచ్చింది. ఆ రోజు ఉచిత విద్యుత్ ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారు. తర్వాత రైతులకు అన్ని రకాల కరెంటు బిల్లులు అయితేంది, తర్వాత పోతే మన ఉన్న బకా విద్యుత్ బకాయిలు అన్నీ కూడా మాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు కాంగ్రెస్ ప్రకటన ఉచిత విద్యుత్నే మళ్ళా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించినాయి. ఆయన ఉచిత విద్యుత్ కానీ రైతు రుణమాఫీ కానీ కాంగ్రెస్ పేటెంట్. ఈరోజు దేశంలో ఒక చర్చనీ అంశం ఏంటో, ఒక్కే దఫలా 31,000 కోట్లు మాఫీ చేసిన ఘనత ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత చిన్న రాష్ట్రమైన కూడా ఇలా లోటు బడ్జెట్ 7 లక్షల కోట్ల అప్పు ఉండి కూడా 31,000 కోట్ల అప్పు చేస్తున్నది దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతున్నది. దీనివల్ల రైతులకు ఎప్పటి నుంచో ఉన్న బకాయిలన్నీ మాఫీ అయ్యి ఈరోజు రైతులు సంతోషంగా ఎక్కడ పట్టినా కూడా పాలాభిషేకం చేసుకుంటున్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పటికీ నిండు నూరేళ్ళు ఇంకా ఎల్లకాలం వరదిల్లాలని మేము కోరుకుంటున్నాం.